అంటే ఒక ఆరు నెలల క్రితం భార్య వాళ్ళ దగ్గరికి మాట మాట సమస్య వస్తుంది. మా అమ్మాయి ఫోన్ చేసి ఇలా నేను ఇంకా ఇంట్లో చనిపోతాను, భర్తను బాగా చూసుకోలేదు, తీసుకెళ్ళిపోయి నాన్న అని చెప్పేసి ఆ నాన్నకి ఫోన్ చేస్తే మా ఇంటి పిల్లలు 5-6 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. ఓ అబ్బాయి అండి 4 సంవత్సరాలు. మిత్రులు గండేపల్లి వెంకటరామన్ సరే గమనమ్మ వయసు 44 ఇయర్స్. ఇంట్లో ఈవిడ అత్త ఉంది, తన అల్లుడైన రమేష్ ఈయనది కందరాడ, కొత్త కందరాడ సాయితాన రమేష్ ఉదయం 6 గంటలకు వచ్చి ఒక 15 5 రోజులతో బ్రూటల్గా అతని చంపడం జరిగింది. అదేవిధంగా అడ్డు వచ్చిన బామ్మర్దిని, అదేవిధంగా మామని సత్యనారాయణని, బామ్మర్ దిలీప్ కుమార్ కూడా బలంగా గాయపరచడం జరిగింది. వెంటనే ముద్దయ్య తన కొడుకు 3 ఇయర్స్ బాయ్, ఆ బాయ్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. బాయ్ని తన ముద్దయ్య ఇంటి దగ్గర వదిలేసినలాగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ముద్దయ్య ఒక్క పరారులో ఈ కేసు పిఠాపురం సీఐ గారు వైఆర్కే శ్రీనివాస్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అంటే ఒక మ్యారేజ్ అయిన నుంచి వైఫ్ని చిత్రహింసలో పెడుతున్నట్లు, అదేవిధంగా ఈ ముద్దయ్య యొక్క భార్య తన అమ్మగారింటికి వచ్చినట్టు, అదేవిధంగా ముద్దయ్య భార్య ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది, ముద్దయ్య కూడా ఎంఫార్మసీ చేశారు. అదేవిధంగా ముద్దయ్య వైపు కూడా మనకి బీటెక్ అమ్మాయి చేసింది, ఇప్పుడు హైదరాబాద్లో కొంత కోచింగ్ కోసం వెళ్ళింది. ఈ సమయంలో చాలా ఇద్దరికి భార్యాభర్తలకి చిన్న అక్కడ కూడా వేధింపులు ఉన్నాయి, ఇంతకుముందు కేసు ఏం లేదు. ఆ కక్షతో ఈరోజు ఉదయం వచ్చి 15 ఆయుధాలతో బలంగా గాయపరిచి అతని హతమార్చాడు. అదేవిధంగా ముందు వచ్చిన మా